I greet every one of you in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. మనందరిని కూడా యేసుక్రీస్తు సాటిలేని నామములో శుభాభివందనం తెలియజేస్తున్నాను. God has given one more day and privilege to come to the presence of God to call upon the name of the Lord. దేవుని నామాన్ని పిలవడానికి దేవుడు మరొక సదావకాశాన్ని మన అందరి జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. Hope you are all happy this morning. ఈ ఉదయకాల మీరు అందరూ సంతోషంగా అనుకుంటున్నాను నేను. Are you happy? మీరు సంతోషంగా ఉన్నారా? If you are really happy, why don't you shout big hallelujah? మీరు నిజంగా హ్యాపీగా ఉంటే గట్టిగా ప్రభుకి కేకలేదు హల్లెలూయా. Amen. హల్లెలూయా. Bible says be strong in the grace of God. వాక్యం సెలవిస్తుంది ఆయన కృపయందు బలవంతులయుండుడి. And power of his might. ఆయన యొక్క శక్తి యందు మీరు బలవంతులై ఉండండి. He is strong in his grace and also power of his might. ఆయన కృపలో బలవంతులై ఉండి అట్లాగే ఆయన యొక్క శక్తిలో కూడా. సో మై సన్ సుధీర్ డానియల్ యు నో హి sang beautiful song regarding grace. మరి నా కుమారుడైన సుధీర్ డానియల్ మరి కృప గురించి అద్భుతమైన పాట పాడి ఉన్నారు. యా జస్ట్ దిస్ మార్నింగ్ వి ఆర్ వాట్ వి ఆర్ జస్ట్ బికాజ్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ మర్సీస్. ఈ ఉదయకాలము మనం ఏమై ఉన్నామో అది కేవలము ఆయన కృప వలన దయ వలన మాత్రమే. అండ్ యు నో ఫ్రమ్ ఫ్యూ సండేస్ వి హావ్ బీన్ స్టడీయింగ్ ఆన్ ద సబ్జెక్ట్ కాల్డ్ పవర్ ఆఫ్ కవెనెంట్ ఇన్ ద బైబుల్. మరి కొన్ని వారాలుగా నిబంధనలో ఉన్న శక్తి అనే అంశం మీద మనము ధ్యానిస్తున్నాం. పవర్ ఆఫ్ కవెనెంట్ ఇన్ ద బైబుల్. బైబిల్ గ్రంథంలో నిబంధనలో ఉన్న శక్తి గురించి మనం ధ్యానిస్తున్నాం. అండ్ స్పెసిఫిక్లీ ద బైబిల్ స్పీక్స్ ఆఫ్ 7 డిఫరెంట్ కవెనెంట్స్ ఫ్రమ్ ద జెనసిస్ టు రెవల్యూషన్. మరి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మరి బైబిల్ గ్రంథంలో 7 రకాలైన నిబంధనల గురించి మనం చూడవచ్చు. అండ్ యు నో ఆడమిక్ కవెనెంట్ అండ్ నోవా కవెనెంట్ అబ్రహాం కవెనెంట్. ఆదాము సంబంధించిన నిబంధన, దాని తర్వాత నోవాహు నిబంధన, దాని తర్వాత అబ్రహాము నిబంధన. అండ్ మోజాయిక్ అండ్ డేవిడిక్ కవెనెంట్. అలాగే మోషేకు సంబంధించిన నిబంధన, అట్లాగే దావీదుకు సంబంధించిన నిబంధన. అండ్ న్యూ కవెనెంట్ అండ్ ఎవర్లాస్టింగ్ కవెనెంట్. మరి నూతన నిబంధన, అట్లాగే నిత్యము నిలిచి ఉండే నిబంధన. సో వాట్ ఎవర్ కవెనెంట్ ఇట్ మే బి, కవెనెంట్ హ్యాస్ ఆల్వేస్ 4 ఎలిమెంట్స్. మరి నిబంధనలో ఎప్పుడు కూడా 4 విషయాలు ఉంటాయి. Number 1 promises, mottamottaga mari vaagdanamulu, and secondly terms or commandments, mari rendavadiga mari aagnyalu gaane soochanalu gaane untayi, and blood, moodavadiga raktamu, and a seal, naalagavadiga mudra. Blessed be the name of the Lord. Devuna mayam pachabadnu gaaka. In the Adamic and Noah covenant, redemption was revealed. మరి ఆదాము అట్లాగే నోవాహు సంబంధన నిబంధనలో విమోచన గురించిన విషయాలు మనకి మరి ప్రత్యక్షపరచబడ్డాయి. అండ్ వి స్టడీడ్ ఎ లిటిల్ బిట్ అబౌట్ అబ్రహామిక్ కావనెంట్. అబ్రహాము సంబంధించిన నిబంధన గురించి మనం కొద్దిగా ధ్యానించేసి ఉన్నాము. ఈవెన్ కమింగ్ ఫోర్త్ వీక్స్ వి ఆర్ గోయింగ్ టు స్టడీ ఆన్ అబ్రహామిక్ కావనెంట్. మరి రాబోయే వారాల్లో కూడా మరి అబ్రహాము సంబంధించిన నిబంధన మనం ధ్యానించబోతున్నాం. దిస్ మార్నింగ్ ఐ వుడ్ లైక్ టు డిస్క్రైబ్ అన్ అడామిక్ కవెనెంట్. మరి ఈ ఉదయ కాలమున ఆదాముకు సంబంధించిన నిబంధన గురించి నేను ధ్యానించాలనుకుంటున్నాను. ద కవెనెంట్, ద అదర్ వర్డ్ ఫర్ కవెనెంట్ ఈస్ అగ్రిమెంట్. మరి నిబంధన అనే దానికి మరొక మాట ఏంటంటే మరి ఇద్దరి మధ్య జరుగుతున్న అగ్రిమెంట్, అంగీకారం. అగ్రిమెంట్ బిట్వీన్ ద టూ పర్సన్స్. మరి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే అంగీకారము. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అగ్రిమెంట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. మరి భార్య భర్తల మధ్య జరిగే మరి ఒప్పందము. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్స్ ఎ డీల్ బిట్వీన్ టూ పర్సన్స్. మరి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందము. ఆమేన్, ఆమేన్. సో వెన్ గాడ్ హస్ క్రియేటెడ్ ఆదాము, రిమెంబర్ He has created everything in this cosmos. మరి ఆదామును సృష్టించక మునుపు దేవుడు సమస్త సృష్టిని ఆయన సృష్టించి ఉన్నాడు. We can see the Adamic creation in Genesis 1 verse 26. మరి ఆదాము యొక్క సృష్టిని ఆదికాండము 1:26 మనం చూడవచ్చు. And Genesis chapter 2 verse 7 also. అట్లాగే మరి ఆదికాండము 2:7 కూడా చూడవచ్చు. And Genesis 2 verse 7 says, Then the Lord God formed man from the dust of the ground and breathed into his nostrils the breath of life, and then man became a living being.
మరి ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాడి నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. See, God made covenant with Adam. దేవుడు మరి ఆదాముతో ఒక నిబంధన చేసి ఉన్నాడు. But what I want to tell you this morning, before he made the covenant with Adam, remember he has created everything, what all required in the life of Adam. మరి ఈ ఉదయ కాలాన మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నాను అంటే, ఆదాముతో నిబంధన చేయక మునుపు మరి ఆదాముకి అలాగే కావాల్సినవన్నీ కూడా దేవుడు ముందుగానే సృష్టించి ఉన్నాడు. We can see the is this wonderful creation, you know, 5 days first of all. మరి దేవుడు మరి 5 దినాల్లో అద్భుతమైన సృష్టి చేసి ఉన్నాడు ఆదాము కంటే ముందు. And sixth day God created Adam. మరి 6వ దినమున ఆదాముని దేవుడు సృష్టించాడు. Let me tell you something about this beautiful cosmos. మరి ఈ యొక్క సర్వ సృష్టి గురించి ఒక ప్రత్యేక విషయం మీకు తెలియజేయనివ్వండి. When God said let there be light, there it was. మరి దేవుడు వెలుగు కమ్మనగా వెలుగు కలిగింది. Just by his word he has created everything. మరి కేవలము తన నోటి మాట చేత దేవుడు సృష్టినంతా చేశాడు. When God said let there be oceans, there it was. సముద్రము కలగమన్నప్పుడు సముద్రము కలిగినాయి. When God said let there be trees, there it was. మరి చెట్లు కలగమన్నప్పుడు చెట్లు కలిగినాయి. He has created everything just by his word. కేవలము తన నోటి మాటతో దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. When God wants to create Adam exactly, కానీ దేవుడు ఆదాము సృష్టించాలనుకున్నప్పుడు he would have told like this, let there be Adam. మరి దేవుడు ఈ రీతిగా చెప్పుండొచ్చు, ఆదాము కలుగును గాక అని. బట్ హి డిడ్ంట్ సే లైక్ దట్. కానీ దేవుడు ఆ రీతిగా చెప్పలేదు. గాడ్ టుక్ వెరీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఏడెమ్. దేవుణ్ణి మరి ఆదాము సృష్టించడానికి దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధతో సృష్టించాడు. అండ్ ఐ వాంట్ టు టెల్ యు వెరీ ఇంపార్టెంట్ థింగ్ రిగార్డింగ్ ఏడెమిక్ క్రియేషన్. మరి ఆదాము సృష్టి గురించి మీకు ప్రత్యేక విషయం నేను తెలియజేయాలనుకుంటున్నాను. వి హావ్ టు వరీ అబౌట్ అవర్ డైలీ నీడ్స్. మన అనుదిన అవసరాల గురించి మనం రోజు మరి చింతిస్తూ ఉంటాం. వి హావ్ టు థింక్ ఎ లాట్, వి హావ్ టు వరీ ఎ లాట్ అబౌట్ అవర్ ఫిజికల్ నీడ్స్. మన మరి శరీర సంబంధమైన అవసరాల గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అండ్ బైబిల్ సేస్ ద లార్డ్ హూమ్ ఐ యామ్ ప్రీచింగ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. మరి ఏ దేవుడినైతే నేను మీకు బోధిస్తున్నానో ఆ దేవుడు మనకి అంతా అనుగ్రహించేవాడు. యాజ్ అబ్రహాం టోల్డ్ టు ఐజాక్ యెహోవా జారే. మరి అబ్రహాము దేవునితో అన్నాడు, యెహోవా ఈరే అని. యెహోవా జారే విచ్ మీన్స్ హి ఇస్ అవర్ ప్రొవైడర్, హి ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్. యెహోవా ఈరే అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన మనకు సమస్తాన్ని అనుగ్రహించేవాడని చెప్పి. వాట్ ఐ వాంట్ టు టెల్ యు, వెన్ వి మెడిటేట్ ఇన్ జెనసిస్ చాప్టర్ 1, గాడ్ డిడ్ నాట్ ప్రొవైడ్ ద థింగ్స్ ఆఫ్టర్ ద క్రియేషన్ ఆఫ్ ఆడమ్. ఆదామును సృష్టించిన తర్వాత దేవుడు ఆయనకు కావాల్సిన అక్కర్లు ఇవ్వలేదు. అండ్ బిఫోర్ హిస్ క్రియేషన్ హి హస్ గివెన్ everything what all he required. కాని ఆదామును సృష్టించక మునిపే దేవుడు ఆయనకు కావాల్సిన అన్ని కూడా అనుగ్రహించి ఉన్నాడు. In the 5 days of creation God has given everything what all required in the life of Adam and Eve. ఆ 5 రోజుల్లో అబ్రహాము కావాల్సిన అన్ని కూడాను దేవుడు ముందుగానే సమకూర్చి ఉన్నాడు. ఆదాము కావాల్సినవి right, he has created everything in the cosmos. మరి సృష్టిలో అంతా సమకూర్చి ఉన్నాడు. We used to worry about our needs. మనం మన అవసరాల కొరకు మనం చింతిస్తూ ఉంటాం. వాట్ ఐ వాంట్ టు టెల్ యు, మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నా అంటే, అండ్ ఐజయా 43:1-2 సేస్, యెషయా గ్రంథం 43:1-2 రాయబడి ఉంది, ఓ జాకోబ్ ఇశ్రాయేల్ ఫియర్ నాట్, ఇగో యాకోబు ఇశ్రాయేలును భయపడవద్దు, బికాజ్ ఐ హావ్ చూజెన్ యు before you have formed in your mother's womb. నీ తల్లి గర్భములో నిర్మించక మునిపే నేను ఎన్నుకొని ఉన్నాను. And also God says, I have caught thee on the palm of my hand. నేను నీ అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. And also you are my property, you are mine. నువ్వు నా సొత్తు. Amen. Amen. So remember, he is our provider. దేవుడు మనకి సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు. The Lord who provide everything in the life of Adam. ఏ దేవుడైతే ఆదాము జీవితంలో సమస్తాన్ని అనుగ్రహించి ఉన్నాడో, ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్, ఆదాము అవ్వల జీవితంలో ఏమైతే అనుగ్రహించి ఉన్నాడో, హి ఇస్ రెడీ టు ప్రొవైడ్ అవర్ నీడ్స్ యాస్ వెల్. అదే దేవుడు మన అక్కర్లు కూడా తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హి ఇస్ టు వరీ అబౌట్ అవర్ ఫిజికల్ నీడ్స్. మన శరీర సంబంధ అవసరాల గురించి ఆలోచి చింతిస్తూ ఉంటాం. ఈవెన్ స్టూడెంట్స్ దే యూస్ టు వరీ అబౌట్ దేర్ ఎడ్యుకేషన్. మరి విద్యార్థులుగా తమ చదువు గురించి వాళ్ళు మరి విద్యార్థులు చింతిస్తూ ఉంటారు. బీయింగ్ ఏ పేరెంట్స్ హావింగ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ దే యూస్ టు వరీ అబౌట్ దేర్ చిల్డ్రన్. యు నో వైఫ్
షీ ఈజ్ టు వరీ అబౌట్ ద హస్బెండ్, హస్బెండ్ ఈజ్ టు వరీ అబౌట్ ద వైఫ్. మరి తల్లిదండ్రులుగా మా తమ బిడ్డల గురించి వాళ్ళు ఎంతో చింత కలిగి ఉంటారు, అట్లాగే భార్య భర్త గురించి, భర్త భార్య గురించి చింత కలిగి ఉంటారు. వాట్ ఐ వాంట్ టు టెల్ యు, వెన్ గాడ్ హస్ క్రియేటెడ్ హోల్ కాస్మాస్ హి సెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇట్స్ గుడ్ 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 గుడ్. మరి దేవుడు అనుదినము సృష్టిని సృష్టించిన తర్వాత ఇది బాగుంది బాగుంది అనుకుంటూ వచ్చారు. వెన్ గాడ్ హస్ క్రియేటెడ్ ఫస్ట్ డే హి సెడ్ గుడ్. మరి మొట్టమొదటిన సృష్టించిన తర్వాత బాగుంది అన్నాడు. ఇన్ ద ఆఫ్టర్ ద సెకండ్ డే ఆఫ్ ద క్రియేషన్ గాడ్ డిడ్ నాట్ సే ఎనీథింగ్. రెండవ రోజు సృష్టించిన తర్వాత దేవుడు ఏమీ చెప్పలేదు. వై? బికాజ్ దేర్ వాస్ ఆల్రెడీ డార్క్నెస్ ఇన్ ద సెకండ్ డే. ఎందుకంటే రెండో రోజు అక్కడ అంతా కూడా అంధకారం ఉంది. దేర్ ఇస్ ఏ కనెక్షన్ బిట్వీన్ ద సెకండ్ డే ఆఫ్ ద క్రియేషన్ అండ్ ఆల్సో ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 6 వర్స్ 12 వర్స్ 12. మరి రెండవ రోజు సృష్టించబడిన సృష్టికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 రాయబడిన విషయాలకి అనుసంధానం ఉంది. యా, వి ఆర్ నాట్ ఫైటింగ్ విత్ ఫ్లెష్ అండ్ బట్ ద ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ ఆఫ్ డార్క్నెస్ విచ్ ఆర్ ప్రివైలింగ్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. మనము శరీరంతో పోరాటం లేదు కానీ మాంసంతో పోరాటం లేదు కానీ అంధకార సంబంధమైన శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. వాట్ ఐ వాంట్ టు టెల్ యు, బిఫోర్ ఫాల్ ఆఫ్ మ్యాన్ దేర్ వాస్ ఎ ఫాల్ ఆఫ్ లూసిఫర్. మరి మనిషి పడిపోక ముందు లూసిఫర్ అనే వ్యక్తి ముందుగానే పడిపోయి ఉన్నాడు. దట్ వి కెన్ సీ ఇన్ ద సెకండ్ డే ఆఫ్ ద క్రియేషన్. మరి సృష్టిలో రెండవ దినాన్ని విషయం మనం చూడవచ్చు. దట్స్ వై గాడ్ డిడ్ సే ఈదర్ గుడ్ ఆర్ ఈవిల్. అందుకనే రెండవ దినం గురించి దేవుడు ఏమీ మాట్లాడలేదు, మంచి చెడులు గాని. అండ్ థర్డ్ డే హి సెడ్ గుడ్. మూడవ రోజు మళ్ళీ బాగుంది అని చెప్పారు. అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డే హి సెడ్ గుడ్ గుడ్ గుడ్. నాలుగో ఐదో రోజు కూడా బాగుంది బాగుంది అని చెప్తూ వచ్చారు. వెన్ గాడ్ హస్ క్రియేటెడ్ సిక్స్త్ డే క్రియేషన్. మరి ఆరో దినమున మానవ సృష్టించిన తర్వాత, ఆఫ్టర్ క్రియేటింగ్ ద ఆడమ్, ఆదామును సృష్టించిన తర్వాత, గాడ్ సెడ్ ఇట్స్ హి డిడ్ సే ఓన్లీ గుడ్ బట్ హి సెడ్ వెరీ గుడ్. ఆయన బాగుంది అని మాత్రం చెప్పలేదు కానీ చాలా బాగుంది అని చెప్పారు. బై సీయింగ్ ద ఆడమ్, ఆదామును చూసిన తర్వాత, హి సెడ్ వెరీ గుడ్. మరి ఆదామ చూస్తున్నది ఎందుకు చాలా బాగుంది అన్నారు? Because God could able to see his image in the life of Adam. ఎందుకంటే ఆదాములో తన యొక్క మరి స్వరూపాన్ని దేవుడు చూడగలిగాడు. And God was so happy. దేవుడు చాలా ఆనందించాడు. Adam, he was exactly looking like me. ఆదాము ఖచ్చితంగా నాలాగా కనబడుతూ ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ లుకింగ్ లైక్ మీ. ఆదాము నాలాగా ఖచ్చితంగా కనబడుతూ ఉన్నాడు. బికాస్ ద బైబుల్ సేస్, ఎందుకంటే వాక్యం సెలవిస్తా ఉంది. జెనసిస్ చాప్టర్ 1:26. ఆదికాండము 1:26. దెన్ గాడ్ సెడ్ లెట్ us make man in our image according to our likeness. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అండ్ నాట్ ఫిజికల్ but a spiritual personality and moral likeness. Mari sharira sambandha vyakti kada gaani mari aatma sambandhamana vyakti atlage devuni kaligina gunaganalu kaligina vyakti. Exactly. When God said let us means there we can see the God's triunity. Akkada manamu ane maata man chuchinappudu devuni yokka trithvatvam man chudavachchu. Father, Son and Holy Ghost. Tandri, kumadu, parishuddhaatma devudu. And let us make a man in our image. Manamu mana swarupamandu narulanu cheyadam anukunnaru. And in our image means, you know, image tells about God's nature. మరి స్వరూపం అనేది దేవుని యొక్క స్వభావం గురించి తెలియజేస్తుంది. ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ ఫిజికల్ ఇమేజ్. అది బయటికి కనపడే బాహ్య సంబంధమైన చిత్రం కాదు. వేర్ ఎవర్ బైబుల్ టెల్స్ అబౌట్ ఇమేజ్ ఇట్స్ గాడ్స్ ఇమేజ్ ఇట్ మీన్స్ గాడ్స్ నేచర్. మరి ఎక్కడైనా కానీ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క స్వరూపం అని గురించి రాయబడి ఉంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క స్వభావం అని. వాట్ కైండ్ ఆఫ్ నేచర్ ఇస్ గివెన్ టు ఆదామ్? ఆదాముకి ఎలాంటి స్వభావం అనుగ్రహించబడింది? ఇట్స్ ఎ నేచర్ ఆఫ్ ద ఫాదర్, నేచర్ ఆఫ్ ద సన్, నేచర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఇస్ గివెన్ టు ద ఆదామ్. మరి తండ్రి యొక్క గుణము, కుమారుని యొక్క గుణము, అలాగే పరిశుద్ధాత్మక గుణము మరి ఆదాముకు అనుగ్రహించబడింది. వాట్స్ ద నేచర్ ఆఫ్ ద ఫాదర్? తండ్రి యొక్క గుణం ఏంటి? నేచర్ ఆఫ్ ద ఫాదర్ ఇస్ ద లవ్. మరి తండ్రి యొక్క గుణగం ఏంటంటే ప్రేమ. When we knock the Bible, మనం బైబిల్ యొక్క తట్టినట్లయితే, as we are going through the word of God, దేవుని వాక్యంలోంచి మనం వెళ్తున్నప్పుడు, remember when we knock the Bible, whether it may be in the Old Testament or New Testament, it sounds always love, love, love. మరి కొత్త నిబంధన కావచ్చు, పాత నిబంధన కావచ్చు, మరి వాక్యాన్ని మీరు తడుతూ ధ్యానిస్తున్నప్పుడు అది అంతా కూడా ప్రేమ గురించి తెలియజేస్తుంది. And it sounds two particular things. రెండు విషయాలు మనకు ప్రత్యేకంగా తెలియజేస్తుంది. Number one, it sounds love, and second one is redemption.
మొట్టమొదటిది ఏంటంటే ప్రేమను అది మోగుతూ ఉంటుంది, అట్లాగే రెండవది ఏంటంటే విమోచన గురించి తెలియజేస్తుంది. Whether it may be in the time of Old Testament or New Testament, it is a God's strategy regarding human beings. మరి క్రొత్త నిబంధన కావచ్చు అట్లాగే లేదా పాత నిబంధన కావచ్చు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే విమోచన. Number one, love. మొట్టమొదటి ప్రేమ. And second one is redemption. రెండవది విమోచన. Blessed be the name of the Lord. దేవుని మహిమ పచ్చబడును గాక. Therefore when we read in 1 Corinthians chapter 13, అందుకనే మొట్టమొదటి రాసి పత్రిక 13వ మనం చదివినప్పుడు, all over the chapter we read about the love. ఆ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే అక్కడ ప్రేమ గురించి చక్కగా రాయబడి ఉంది. There it says love forgives everything. ప్రేమ సమస్తాన్ని క్షమిస్తుంది. Love covers everything. ప్రేమ సమస్తాన్ని కప్పుతుంది. And love boasteth not. ప్రేమ ఉప్పొంగదు. Love hath no enmity. మరి ప్రేమకు శత్రుత్వం లేదు. And final verse of the 1 Corinthians chapter 13. మరి అదే 13వ అధ్యాయం చివరి వచనం ఇది రాయబడి ఉంది. And faith, hope and love. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. But the greatest thing is the love. వీటన్నిటిలో ప్రాముఖ్యమైనది ఉన్నతమైనది ఏంటంటే ప్రేమయే. Always I used to describe like this. ఎప్పుడు కూడా ఈ విధంగా ఇలా వివరిస్తా ఉంటాను. See the between the love, so between the faith and hope, it is called longest bridge in this cosmos. మరి విశ్వాసానికి నిరీక్షణకు మధ్య ఒక పెద్ద మరి ఒక బ్రిడ్జ్ ఉంది. This is the longest bridge in this cosmos. మరి ఈ యొక్క మరి ఇది మరి సృష్టిలో అతి పెద్ద వంతెన. ఆమేన్, ఆమేన్. అండ్ యు నో వేర్ వి ఆర్ సపోజ్డ్ టు స్టార్ట్ అవర్ లైఫ్, అవర్ స్పిరిచువల్ జర్నీ. మన ఆత్మ సంబంధమైన ప్రయాణం ఎక్కడ నుంచి ప్రారంభించాలి? వి మస్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఫెయిత్. మన విశ్వాసం నుండి ప్రారంభించాలి. అండ్ వి నీడ్ టు రీచ్ హోప్. మనము నిరీక్షణ వైపు వెళ్తూ ఉండాలా. హూ ఇస్ అవర్ ఫెయిత్? మన విశ్వాసం ఎవరి మీద ఉంచాలా? హి ఇస్ నన్ అదర్ దన్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరో ఒకరు కాదు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తే. హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 1 అండ్ 2 సేస్. హీబ్రూ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 2 వచనం ఇది రాయబడి ఉంది. లెట్ us లుక్ అంటు జీసస్ హూ ఇస్ ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడిన క్రీస్తు వైపు చూచుచుండి రాయబడి ఉంది అక్కడ. హౌ మెనీ ఆఫ్ యు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్టర్ సీయింగ్ హిమ్? లెట్ మీ నో. ఎంతమందిని, ఎంతమంది యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన ఆయన చూసిన తర్వాత? నో వన్. ఎవరు కూడా? నో వన్ సీన్ జీసస్. ఎవరు యేసు ప్రభుని చూడలేదు? ఓన్లీ ఫ్యూ పీపుల్ ఇన్ ది బైబిల్. ఓన్లీ కొంతమంది మాత్రమే బైబిల్ గ్రంథం చూడవచ్చు చూసిన వాళ్ళు. బట్ వితౌట్ సీయింగ్ జీసస్ క్రైస్ట్, కానీ యేసు ప్రభుని చూడకుండా, వి హావ్ ఫెయిత్ ఇన్ హిమ్. మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచుతున్నాం. దట్స్ వాట్ ద బైబిల్ సేస్ ఇన్ యు నో జాన్ చాప్టర్ 14 వర్స్ 1 అండ్ 2. అందుకనే యోహాన్ సువార్త 14వ అధ్యాయం 1 2 వచనం ఇది రాయబడి ఉంది. లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్. మీ హృదయంలో కలవరపడనీయకుడి. యు ట్రస్ట్ ఇన్ ద ఫాదర్. దేవుని ఎందు తండ్రి ఎందు విశ్వాసం ఉంచుతున్నారు. అండ్ ఆల్సో యు ట్రస్ట్ ఇన్ మీ. నా ఎందు కూడా విశ్వాసం ఉంచండి. బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని మహిమ పచ్చబడును గాక. అవర్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. మన విశ్వాసం యేసుక్రీస్తులో ఉన్నది. అండ్ వేర్ వి ఆర్ హెడింగ్, మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఇన్ అవర్ లైఫ్ జర్నీ. మన యొక్క మరి దైనికమైన ప్రయాణంలో, ఇన్ అవర్ స్పిరిచువల్ జర్నీ, వి ఆర్ హెడింగ్ టువర్డ్స్ హోప్. మన యొక్క మరి దైనందిక జీవితంలో, ఆత్మ సంబంధ జీవితంలో నిరీక్షణ వైపు మనం సాగుతూ వెళ్తున్నాం. వితౌట్ సీయింగ్ హెవెన్ వి హావ్ హోప్ దట్ వి ఆర్ గోయింగ్ టు సీ ద హెవెన్. పరలోకాన్ని మనం చూడనప్పటికీ మనం ఒక రోజు పరలోకంలో ఉంటామన్న నిరీక్షణ కలిగి ఉన్నాము. దట్స్ అవర్ హోప్. అది మన నిరీక్షణ. బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నామం పచ్చబడును గాక. అండ్ ఆల్సో the center, the Christ center life is love. మరి అట్లాగే క్రీస్తును మన జీవితంలో మధ్య కలిగి ఉండటమే ప్రేమ. అన్ని విషయాల మధ్యలో కలిగి ఉండటమే ప్రేమ. Let me tell you this way, the between faith and hope there must be a love. మరి విశ్వాసము అట్లాగే నిరీక్షణ ఈ రెండింటి మధ్య ప్రేమ అనేది కలిగి ఉండాలి. When we carry the love of God, దేవుని యొక్క ప్రేమను మనం మోసుకొని వెళ్తున్నప్పుడు, as a believers, as a God's children, when we carry the God's love, it is called the Christ center life. మరి విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా పిలవబడుతున్న మనము ప్రేమ కలిగి ఉంటే గనక అది క్రీస్తుని అన్ని విషయాల్లో కేంద్రంగా కలిగి ఉండే జీవితము. When we have the Christ center life, we are exposing Christ Jesus in all aspects of our life. క్రీస్తును కేంద్ర బిందువుగా కలిగిన జీవితం ఏంటంటే అన్ని విషయాల్లో క్రీస్తుని కనపరుస్తుంది. రిమెంబర్ చర్చ్, వి ఆర్ నాట్ హియర్ టు మ్యాగ్నిఫై అవర్ లైఫ్ అవర్ సెల్ఫ్. ఇక్కడ మనల్ని మనం చూపించుకోవటానికి మనం లేము దేవుని బిడ్డలగా. వెదర్ వి మే సింగ్ ఆర్ ప్రీచ్, వి మే కాస్ట్ అవుట్ ద డీమన్స్, వి మే పర్ఫార్మ్ ద మిరాకల్స్, వాట్ ఎవర్ వి మే డన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్,
We are not here to expose ourselves or magnify ourselves. We are here to magnify the name of the Lord. Because the Bible says all the power, glory, honor belongs to the Lamb of God. మనం పాటలు పాడిన ఆరాధన చేసిన స్వస్థత కార్యాలు చేసిన ఏది చేసినా గానీ మనల్ని మనం కనపరుచుకోవడం మనం ఇక్కడ లేము కానీ వాక్యమీతిలో తెలివిస్తుంది సమస్త మహిమ ఘనత ప్రభావాలు క్రీస్తునకే చెల్లును. ఆమేన్. ఆమేన్. Blessed be the name of the Lord. దేవుని మహిమ పచ్చబడును గాక. We are not supposed to rob the glory of God. దేవుని మహిమను దొంగిలించే వారిగా మనం ఉండకూడదు. We must always glorify his name. మనం ఎప్పుడు కూడా దేవుని నామానికే మహిమ కలిగేగా ఉండాలి. Bible says the Lord alone is worthy to be praised and worthy to be honored. యేసు నామము మాత్రమే మరి ఘనతకు మహిమకు అర్హత కలిగిన నామము. Amen. Amen. Hallelujah. Hallelujah. So the nature of the Father is love. మరి తండ్రి యొక్క స్వభావము గుణగణాలు ఏంటంటే ప్రేమ. అండ్ ఇమేజ్ ఆఫ్ జీసస్ ఇస్ రైచియస్నెస్. మరి యేసుక్రీస్తు యొక్క స్వరూపం ఏంటంటే నీతి. అండ్ ఇమేజ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఇస్ ద ట్రూత్. మరి పరిశుద్ధాత్మక స్వరూపం ఏంటంటే సత్యము. వెన్ గాడ్ హస్ క్రియేటెడ్ ఏడెమ్, ఆదాము దేవుడు సృష్టించినప్పుడు, దీస్ త్రీ కైండ్స్ ఆఫ్ నేచర్స్ ఆర్ గివెన్ టు ఏడెమ్. ఈ మూడు గుణాలు లేకపోతే మూడు స్వభావాలు దేవుడు ఆయనలో పెట్టి ఆయన సృష్టించాడు. హి కుడ్ ఏబుల్ టు క్యారీ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ రైచియస్నెస్ అండ్ ఆల్సో truth in his life. అతడు దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క నీతిని దేవుని యొక్క సత్యాన్ని ఆయన మోసుకొని వెళ్తూ ఉండేవాడు. Please remember. జాగ్రత్తగా వినండి. Just because of his disobedience. కేవలం అవిధేయత వల్ల మాత్రమే. He has lost the power and authority. దేవుని యొక్క మరి అధికారాన్ని దేవుని యొక్క శక్తిని కోల్పోయాడు. When God has created Adam. దేవుడు ఆదాము సృష్టించినప్పుడు. Bible says in verse 27, 28, 29 and 30. మరి మొదటి అధ్యాయము 27, 28, 29 వచనాలు ఇది రాయబడి ఉంది. అండ్ హియర్ ఇట్ సేస్ యు నో హి హస్ గివెన్ ద పవర్ అండ్ డొమినియన్ అథారిటీ. దేవుడు వాళ్ళకి అధికారము అట్లాగే ఆధిపత్యం అనుగ్రహించి ఉన్నాడు. అండ్ వర్స్ 28 సేస్ 28 వచనం ఇది రాయబడి ఉంది. గాడ్ బ్లెస్ దెం గ్రాంటింగ్ దెం సర్టెన్ అథారిటీ అండ్ సెట్ టు దెం బి ఫ్రూట్ఫుల్ మల్టిప్లై అండ్ ఫిల్ ది ఎర్త్ అండ్ sub and putting it under your power and rule over and fish of the sea and birds of the air and every living thing that moves upon the earth. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనండి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏడని దేవుడు వారితో చెప్పెను. Not only God's nature is given to Adam, along with that power, authority and dominion is given to Adam. మరి దేవుని యొక్క స్వభావము మాత్రమే కాదు కానీ అతనికి ఆధిపత్యము అధికారము దేవుడిచ్చే మరి ఉన్నతమైన స్థితి దేవుడు వాళ్ళకి అనుగ్రహించున్నాడు. Our God command Adam to have be fruitful and multiply and fill the earth. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అన్నారు. అండ్ రూల్ ఓవర్ దాన్ని లోపరుచుకొనండి. Do you know what it means? Rule over means my amplified study Bible says dominate. మరి లోపరుచుకోవడం అంటే ప్రతి దాని మీద ఆధిపత్యం కలిగి ఉండటము. ఆమేన్. ఆమేన్. సో ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ యూ కెన్ రీడ్ సామ్ 8 ఆల్సో. మరి అట్లాగే మీరు ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే మరి ఆ కీర్తన గ్రంథం 8వ అధ్యాయం ధ్యానించొచ్చు. అండ్ సామ్ 8 సేస్ లైక్ దిస్. మరి 8వ కీర్తనలో ఇది రాయబడి ఉంది. సామ్ 8 వర్స్ 1. 8వ కీర్తన మొదటి వచనం. ఓ లార్డ్ అవర్ లార్డ్ హౌ మెజెస్టిక్ అండ్ గ్లోరియస్ అండ్ ఎక్సలెంట్ ఇస్ యువర్ నేమ్ ఇన్ ఆల్ ది ఎర్త్. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. సామ్ 8 స్టార్ట్స్ విత్ గాడ్స్ మెజెస్టిక్. మరి 8వ కీర్తన మొదటి వచనము దేవుని యొక్క ఔన్నత్యం గురించి ఆయన శక్తి గురించి తెలియజేస్తా ఉంది. అండ్ ఆల్సో సామ్ 8 ఎండ్స్ అప్ విత్ గాడ్స్ మెజెస్టిక్. మరి అదే కీర్తన చివరి వచనం కూడా ఆయన యొక్క ఔన్నత్యంతో మరి అది ముగించబడుతుంది. అండ్ వర్స్ 9 సేస్ ఓ లార్డ్ అవర్ లార్డ్ హౌ మెజెస్టిక్ అండ్ గ్లోరియస్ అండ్ ఎక్సలెంట్ ఇస్ యువర్ నేమ్ ఇన్ ఆల్ ది ఎర్త్. యెహోవా మా ప్రభువా, భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావము గలది.
And also the Bible says, you know, verse 5 says, Psalm 8 verse 5, yet you have made him a little lower than God and you have crowned him with glory and honor. మరి 8వ కీర్తన 5వ వచనంలో రాయబడి ఉంది, దేవునికంటే వాణ్ణి కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. God has created after God whom you tell me. దేవుడు మరి ఆయన పోలికగానే మన ఆయన సృష్టించి ఉన్నాడు. God has created man after God who has created. మరి దేవుడు ఆయన పోలికగా కాకుండా ఇంకే రీతిగా సృష్టించాడు చెప్పండి. He has created only Adam. ఆయన కేవలం ఆదామును మాత్రమే ఆ రీతిగా సృష్టించాడు. Who is after God? దేవుని తర్వాత ఎవరున్నారు? Who has authority after God? దేవుని తర్వాత ఆధిపత్యం అధికారం ఎవరు కలిగి ఉన్నారు? Who has power and dominion after God? మరి శక్తియు ఆధిపత్యము దేవుని తర్వాత ఎవరు కలిగి ఉన్నారు? Is none other than human being. వేరే ఎవరో కాదు కానీ మానవుడు. That's what the Bible says. He have made him a little lower than God. Little lower than God. Some of the translations is little lower than angels. No. It's a correct translation. Little lower than God. ఇక్కడ ఏమని రాయబడి అంటే దేవునికంటే కొంచెం తక్కువ అనిగా చేసేవని రాయబడి ఉంది. కొన్ని కొన్ని తర్జుమాల్లో మరి దేవదూతల కంటే తక్కువగా చేసేవని రాయబడి, అది కరెక్ట్ కాదు కానీ దేవునికంటే తక్కువగా చేసిన మాటే సరైన మాట. ఆఫ్టర్ గాడ్ యు అండ్ మీ, దేవుని తరువాత నువ్వు సృష్టించబడ్డావు. గాడ్ హస్ ఎ పవర్, దేవునికి అధికారం ఉంది. యు హావ్ గాడ్ పవర్, నీకు శక్తి ఉంది. గాడ్ హస్ డొమినియన్, దేవునికి ఆధిపత్యం ఉంది. యు హావ్ గాడ్ డొమినియన్, నీకు ఆధిపత్యం ఉంది. గాడ్ హస్ ఎవ్రీథింగ్, దేవునికి సమస్తం కలిగి ఉన్నాడు. ఇన్ హిమ్ వి హావ్ ఎవ్రీథింగ్, ఆయనలో మనం కూడా సమస్తం కలిగి ఉన్నాము. వి ఆర్ ఎవ్రీథింగ్ ఇన్ క్రైస్ట్ జీసస్, క్రీస్తు యేసులో సమస్తము మనం కలిగి ఉన్నాము. That's the reason Paul the apostle says, అందుకనే అపోస్తలుడు పౌలు ఇదిగా సెలవిస్తా ఉన్నాడు, I can do all things in Christ Jesus. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తమును చేయగలను. When power and authority is given to Adam, శక్తి అలాగే అధికారము ఆదాముకు అనుగ్రహించబడినప్పుడు, yes, because of his disobedience, కేవలం అతని యొక్క అవిధేయతను బట్టి, he has lost his power and authority, తనకున్న మరి శక్తి అట్లాగే అధికారము కోల్పోయి ఉన్నాడు. But this morning the Lord whom I am preaching, ఈ ఉదయ కాలమున ఏ దేవుడినైతే మీకు బోధిస్తున్నానో, he is God of restoration, ఆయన సమకూర్చే దేవుడై ఉన్నాడు. God wants to restore everything and anything in our lives. What all we have lost in our past, mana jeevithamulo gata kaalamulo manam em em aithe kolipoyunnamo vaatinannitni kuda samakuche devudu gaane untunnadu. Let me repeat one more time, mana sar vishayam mi telichenevandi. What all we have lost because of first Adam, mari aadam monte aadam dwara em em aithe manam kolipoyunnamo. He wants to restore everything in Christ Jesus, వాటినన్నిటిని కూడా క్రీస్తు యేసులో ఆయన తిరిగి మన కొరకు సమకూర్చాలనుకుంటున్నాడు. We have a blessings of God in Christ Jesus. మనమందరం కూడా క్రీస్తు యేసునందు ఆశీర్వాదం కలిగిన వారము. And let me read the book of Isaiah chapter 53 verse 1 and 2. మరి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1 2 వచనాలు మీకు తెలియజేయనివ్వండి. There we read about suffering of Christ on the cross of Calvary. అక్కడ యేసుక్రీస్తు మన కొరకు కల్వరిలో పడిన శ్రమల గురించి మనం చూడవచ్చు. Here it says, you know, who has believed confidently trusted in. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మారు అంటే దేవుని యందు సుదీర్ఘంగా ఆయన చెప్పిన మాటను ఎవరు నమ్మారు. And it says our image of salvation. అక్కడ మన యొక్క విమోచన గురించి ఒక చిత్రం గురించి రాయబడి ఉంది. అండ్ టు హూమ్ హస్ ఆర్మ్ అండ్ ఇన్ఫినైట్ పవర్ ఆఫ్ ద లార్డ్ బీన్ రివీల్డ్. యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను. When Jesus Christ hanged on the cross of Calvary, యేసు క్రీస్తు మన కొరకు కల్వరిలో వేలాడినప్పుడు, though he did not commit the sin, అని ఏ పాపము చేయనప్పటికీ, Bible says he made as a sin, ఆయన పాప ఆకారములో మార్చబడి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. అండ్ హియర్ ఇట్ సేస్ అబౌట్ అవర్ ఇమేజ్,
ఇక్కడ కూడా మన యొక్క స్వరూపం గురించి రాయబడి ఉంది. గాడ్ వాంట్స్ టు రిస్టోర్ అవర్ ఇమేజ్ ఇన్ క్రైస్ట్ జీసస్ వాట్ ఆల్ వి హావ్ లాస్ట్ బికాజ్ ఆఫ్ ఫస్ట్ ఆదామ్. మరి మొట్టమొదటి ఆదామును బట్టి ఏమేమైతే మనం కోల్పోయి ఉన్నామో ఆ స్వరూపాన్ని ఆ సొగసుని అంతటిని కూడా యేసుక్రీస్తును దేవుడు మనకి అందరికి తిరిగి అనుగ్రహించాలనుకుంటున్నాడు. ఆమేన్. ఆమేన్. ఐజయా చాప్టర్ 53 వర్స్ 2 సేస్. అట్లాగే యెషయా గ్రంథం 53 అధ్యాయం 2వ వచనం రాయబడి ఉంది. ఫర్ హి గ్రూ బిఫోర్ హిమ్ లైక్ ఎ టెండర్ ప్లాంట్. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు see the plants growing in the dry land. మరి ఎడారి ప్రాంతములో ఎండిపోయిన నేలలో మొక్కలు పెరగడం మనం చూడలేము. But we see the amazing scripture in the Bible. Isaiah 53 verse 2 says about tender plant could able to grow even in its even in the dry land. మరి యెషయా గ్రంథం 53:2వ వచనంలో అద్భుత రీతిగా ఎండిన భూమిలో మొలచిన మొక్కను మనం చూడవచ్చు. Who is the tender plant? ఆ లేత మొక్క ఎవరు? Tender plant none other than the Lord Jesus Christ. ఆ లేత మొక్క ఎవరో కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తే. And blessed be the name of the Lord. దేవుని నామం పచ్చబడును గాక. How Jesus as a tender plant he could grow in the dry land. యేసుక్రీస్తు లేత మొక్క వలె ఎండిన భూమిలో ఎలాగా మొలవగలిగాడు? What is the significance of dry land? మరి ఎడారి లేత ఎండిన భూమి గురించిన ప్రత్యేకత ఏంటి? When God gave power and authority to Adam, be fruitful and multiply, fill this earth. మరి దేవుడు ఆదాముకు అధికారం ఇచ్చి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నిండించమన్నప్పుడు the land which is given to Adam, ఆదాముకు ఇవ్వబడిన ఆ యొక్క భూమి, and it became a dry, అది ఎండిపోయిన భూమిగా మారిపోయింది. Because of his disobedience, అతని యొక్క అవిధేయతను బట్టి. That dry land is the significance of the whole church in the Old Testament. మరి ఆ యొక్క ఎండిన భూమి అనేది ఏంటంటే పాత నిబంధనలో ఉన్న సంఘానికి సాదృశ్యంగా ఉంది. The strategy of God regarding the church, దేవుని యొక్క సంఘము ఎల్ల ప్రణాళిక, బి ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. బైబిల్ సేస్, వాక్యం సెలవిస్తుంది, గుడ్ ట్రీ కెన్ బేర్ ఎట్ ద గుడ్ ఫ్రూట్స్. మరి మంచి చెట్టు అయితే మంచి ఫలాలు ఫలిస్తుంది. ఇఫ్ ఇట్ ఇస్ ఈవిల్ ట్రీ, ఈవిల్ ట్రీ కెన్ బేర్ ఎట్ ఈవిల్ ఫ్రూట్స్. మరి ఒకవేళ అది చెడ్డ చెట్టు అయితే గనక మరి చెడు కాయలే ఫలిస్తుంది. గాడ్ బ్లెస్ ఆదామ్ టు హావ్ ద ఫ్రూట్ఫుల్ లైఫ్. దేవుడు ఆదామును ఆశీర్వించి మరి ఒక ఫలవంతమైన జీవితం జీవించమని ఆశీర్వించాడు. జస్ట్ బికాజ్ ఆఫ్ హిస్ డిసోబీడియన్స్, కేవలం అతని యొక్క అవిధేయతను బట్టి, దిస్ ల్యాండ్ బికేమ్ ఎ డ్రై, ఆ యొక్క భూమి ఎండిన భూమిగా మారిపోయింది. వి కెన్ సీ ద డ్రైనెస్ ఇన్ దిస్ ల్యాండ్. ఆ యొక్క భూమిలో మరి ఎండిపోయే స్థితి మనం చూడవచ్చు. When God said, be fruitful and multiply, దేవుడు ఫలించి అభివృద్ధి చెందమన్నప్పుడు, జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ డిసోబీడియన్స్, కేవలం అతని యొక్క అవిధేయతను బట్టి, ఎవ్రీథింగ్ బికేమ్ డ్రై, అంతా కూడా ఎండిన స్థితిలోకి వెళ్ళిపోయింది. హియర్ వి రీడ్ ఇన్ ఐజయా 53 వర్స్ 2. మరి యెషయా గ్రంథం 53 అధ్యాయం 2వ వచనం విషయాలు చదవచ్చు. హి గ్రూ అప్ బిఫోర్ హిమ్ లైక్ ఎ టెండర్ ప్లాంట్. అతడు లేత మొక్క వలను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరిగాను. అండ్ లైక్ ఎ రూట్ అవుట్ ఆఫ్ డ్రై గ్రౌండ్, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. హస్ నో ఫ్రమ్ ఆర్ మెజెస్టిక్ స్ప్లెండర్, మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. దట్ వి వుడ్ లుక్ అట్ హిమ్, అతడు తృణీకరింపబడిన వాడుగా ఆయను. Not appearance that we would be attracted to him, in other words handsome. Manushyavalana visachimpabadina vaadunu vyasana kraantudugaanu vyadhin anubhavinchina vaadugaanu manushyulu choodanollani vaanugaanu undenu. Church, what I want to tell you this morning, yudhakalana sangamam meeku em telichalanukunna ante, how can this tender plant can survive in the dry ground? ఈ లేత మొక్క ఎండిన భూమిలో ఏ రీతిగా మొలవగలిగింది? ద టెండర్ ప్లాంట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ లేత మొక్క యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. హౌ ఇట్ కెన్ గ్రో ఇన్ ద డ్రై ల్యాండ్, అది ఎండిన భూమిలో ఏ రీతిగా మొలవగలిగింది? బికాజ్ జీసస్ హింసెల్ఫ్ ఇస్ ద లివింగ్ వాటర్, ఎందుకంటే యేసుక్రీస్తే సజీవమైన నీరుగా ఉంటున్నాడు. జీసస్ ఇస్ హింసెల్ఫ్ ఇస్ లివింగ్ వాటర్, ఆయనే సజీవమైన నీరుగా ఉంటున్నాడు. హి డజంట్ రిక్వైర్ ఎనీ కైండ్ ఆఫ్ వాటర్, ఆయనకి ఎటువంటి వేరే నీరు అక్కర్లేదు. హి కెన్ గివ్ us ద లివింగ్ వాటర్, ఆయనే మనకి సజీవమైన నీరునివ్వగలడు. బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్, దేవుని నామం పచ్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఆల్ వి హావ్ లాస్ట్ టు ఫస్ట్ ఆదామ్,
మరి మొదటి ఆదాము ద్వారా ఏమేమైతే మనం కోల్పోయి ఉన్నామో. God has restored everything, anything through the final Adam whose name is Jesus Christ. మరి కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు నందు మనకందరికి సమకూర్చి ఉన్నాడు. Just because of disobedience, God Adam lost authority, power and dominion. మరి కేవలం అవిధేయతను బట్టి దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఆధిపత్యాన్ని మరి ఆదాము కోల్పోయి ఉన్నాడు. అండ్ గాడ్ వాంట్స్ టు రిస్టోర్ ద థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితంలో వాటన్నిటిని కూడా తిరిగి సమకూర్చాలనుకుంటున్నాడు. దట్స్ వాట్ వి రీడ్ ఇన్ మత్తయి చాప్టర్ 10 వర్స్ 1. అందుకనే అదే విషయాన్ని మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనం చూడవచ్చు. అండ్ జీసస్ సమన్డ్ హిస్ 12 డిసైపుల్స్ అండ్ గేవ్ దెం అథారిటీ అండ్ పవర్ ఓవర్ అన్క్లీన్ స్పిరిట్స్ టు cast them out and to heal every kind of disease and every kind of sickness. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. And also it is written in Matthew chapter 28. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం చూడవచ్చు. And Matthew chapter 28 verse 16 to 20. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం చూడవచ్చు. Here it says about the great commission of the Lord Jesus Christ. దేవుడు ఇక్కడ మనకు అనుగ్రహించిన అందరికి ఇచ్చిన గొప్ప సంకల్పం గురించి మనం చూడవచ్చు. And you know Matthew chapter 28 verse 17. మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనం. And when they saw him they worshiped him but some doubted. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. దిస్ ఇస్ హ్యాపెన్ ఆఫ్టర్ ద రిజరెక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ యొక్క సందర్భం ఎప్పుడు జరిగిందంటే యేసుక్రీస్తు పునరుత్థానం తిరిగి లేచిన తర్వాత. అండ్ వర్స్ 18 సేస్ 18వ చితి రాయబడింది. జీసస్ కేమ్ అప్ అండ్ సెడ్ టు దెం ఆల్ అథారిటీ ఇన్ అదర్ వర్డ్స్ ఆల్ పవర్ ఆఫ్ అబ్సల్యూట్ రూల్. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది.